నిన్నటి రోజు ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ను ఖండిస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు శాంతియుతంగా బంద్ నిర్వహించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న, ఏఐవైఎఫ్ నాయకుడు సంతోష్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పరం చేయకూడదని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం తక్షణమే లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాసిందన్నారు. విద్యార్థి ఉద్యమాలను పోలీసుల ద్వారా అణచాలని చూడటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో ఏఏఎస్ఎఫ్ నాయకులు కుల్లాయస్వామి, చిరంజీవి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కాలేజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్థులు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాన్ని సహనానికి కోలుకున్న పోలీసులు అక్కడ ఉండే విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. జయలక్ష్మి బీఏ లాస్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపైన లాఠీచార్జ్ చేయడం వల్ల ఆమెకు తల గాయాలు జరిగింది. రాత్రి ఆమె వర్షాన్ని మార్చేశారు. అది రాయితో కొట్టడం వల్ల ఆమె గాయాలు తగిలింది, కానీ లాఠీచార్జ్ చేయడం వల్ల గాయాలు తగలేదన్నారు. ముఖ్యంగా మీడియాని జరుగుతున్న ప్రొటెస్ట్ని కవర్ చేయకుండా మీడియాను కూడా ఆపడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున విద్యార్థి సంఘాల నాయకులందరూ కలిసి ఈరోజు స్వచ్ఛందంగా బంద్కు ప్రకటిస్తే విద్యార్థులు సైతం వాళ్ళు కూడా మేము సైతం వచ్చే తరుణంలో ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టులు 3 గంటల నుంచి ఇప్పటి వరకు రోడ్లలో కనిపిస్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులకు పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారా అనేసి అఖిల భారత యువజన సమైక్య నాయకంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే కాలంలో ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దాన్ని తీర్మానం చేసే విధంగా ప్రభుత్వం చేసేదో చేస్తుందో కుట్రాన్ని మేము వ్యతిరేకిస్తాం. రాబోయే కాలంలో తీవ్ర ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా నిన్నటి రోజున ఎస్ఎస్బిఎన్ కళాశాలలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఏడెడ్ విద్యాసంస్థను దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రతిపాదనను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఏఐఎస్ఎ విద్యార్థి సంఘం దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆ యొక్క ఉద్యమాన్ని అంచవేయడానికి విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కును కూడా వీళ్ళు కాలరాస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం కూడా పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని అనేక ఉద్యమాలను అణచివేస్తున్నారు. మరి ముఖ్యంగా గతంలో మహిళలపైన దాడి జరగడం జరిగింది, అదేవిధంగా రైతులపైన దాడి జరిగింది, ఇప్పుడు విద్యార్థులపైన దాడి చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి పుట్టుగతలు భవిష్యత్తులో ఉండవని చెప్పి కూడా మేము ఏఐ సభకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఏడాది విద్యాసంస్థలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళను మీరు నడుపుకోలేకపోతే మాకు ఒప్పు చెప్పండి అని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తూ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏడాది విద్యాసంస్థల మీద ఆయన ఉన్నటువంటి శ్రద్ధ ఏంటంటే దాని వెనక ఉన్నటువంటి ఆస్తులను కబ్జా చేసుకోవడానికి లేకుండా ఆస్తులను తాకట్టుకు పెట్టుకోవడానికి, ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి కుట్రమంతుడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో అనేక సందర్భాల్లో విద్యార్థులు రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు స్వచ్ఛందంగా మీరు మాట్లాడాలి. ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కాదు మాట్లాడాల్సింది. ఓటు వేసి గద్దెకెక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ గారు మీరు స్పందించాలి. మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మాట్లాడుకోకున్నట్టు ఎక్కడో మీరు దాక్కునే పద్ధతిలో మీరు ఉంటే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసుకుంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు వస్తాయి.